ప్రైజ్ లార్డ్ అందరికి. గడిచిన సమయంలో నాకు ఎగ్జామ్స్ లాక్డౌన్కి ముందు ఉండాల్సి ఉండే, అయితే లాక్డౌన్ పడడంతో ఎగ్జామ్స్ అన్నీ పోస్ట్పోన్ అయిపోయినాయి. సడన్గా లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఇంకొక 2 వీక్స్లో ఎగ్జామ్ అనేసరికి అప్పటికప్పుడు 12,000 ఫీ కట్టాల్సి ఉండే. అయితే మేమందరం ఏమనుకున్నామంటే సడన్గా ఎగ్జామ్ పెట్టారు కదా, ఫీ కోసం అంతా వాళ్ళు ఒత్తిడి చెయ్యరేమో, వెళ్ళగానే తీసుకొని ఎగ్జామ్ తర్వాత పే చేపించుకుంటారేమో అనుకొని వెళ్ళాం. వెళ్ళేటప్పుడు అట్లనే అనుకొని అంకుల్కి ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకొని వెళ్ళిన. అక్కడికి వెళ్ళేసరికి సార్ వాళ్ళు ఏం చేశారంటే ఖచ్చితంగా మీరు ఫీ పే చేస్తేనే హాల్ టికెట్ ఇస్తామని అన్నారు. అయితే నా దగ్గర ఓన్లీ ఛార్జ్కి మాత్రమే డబ్బులు తీసుకొని వెళ్ళిన. నాతో పాటు మా డిపార్ట్మెంట్కి చెందిన వాళ్ళు ఒక 50 మంది వరకు ఉన్నారు. అయితే అక్కడికి వెళ్ళి నిల్చొని ఇప్పుడు ఏం చేయాలి, అంత సడన్గా 12,000 అంటే తేలేం కదా. అయితే అక్కడ నిల్చొని ఒకటే ప్రేయర్ చేసుకున్నాను. అంకుల్కి ఫోన్ చేసి మళ్ళీ ఒకసారి ప్రేయర్ చేయించుకొని అక్కడ నిల్చొని ఉన్నా. సడన్గా సారు నాతో పాటు ఇంకొక 2 పిలిచిండు, డైరెక్ట్ హాల్ టికెట్ నా చేతికి ఇచ్చేసిండు. నాకు అర్థం కాలేదు, అంటే నేను ఈ ఫామ్ ఫిల్ చేస్తే ఇంకొకటి ఇస్తారేమో అని నేను అనుకుంటున్నా, కానీ ఆల్రెడీ ఆయన నా చేతికి హాల్ టికెట్ ఇచ్చేసిండు. అయితే బయటకు వచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ లోపలికి వెళ్తే వాళ్ళకి ఇవ్వట్లేదు. నేను మళ్ళీ పిలిచి తీసుకుంటాడేమో, అరే నేను 1 రూపాయి కూడా కట్టలేదు కదా అనేసి నేను అట్లనే నిల్చొని ఉన్నా. వారందరినీ సాయంత్రం 4 గంటల వరకు నిల్చొని వాళ్ళందరితోని డైరెక్టర్ మేడం దగ్గర లెటర్ రాపించుకొని వారందరు సైన్ తీసుకొని ఆ తర్వాత సాయంత్రం 5 గంటల వరకు వాళ్ళని అక్కడనే నిలబెట్టుకొని వాళ్ళందరికీ అప్పుడు హాల్ టికెట్ ఇచ్చిండు. కానీ నేను 1 రూపాయి కూడా నేను కట్టకుండా వాళ్ళందరికన్నా ముందు నా చేతికి హాల్ టికెట్ వచ్చింది. అయితే వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ 12,000 పే చేసిన తర్వాత ఎగ్జామ్ అయిపోయి సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ 12,000 స్కాలర్షిప్ లాగా మనకి రావాలి. అయితే మధ్యలో డాడీకి హెల్త్ బాగాలేనప్పుడు హైదరాబాద్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్కి సార్ని కలుద్దామని వెళ్ళినప్పుడు సార్ వాళ్ళు అడిగారు, నీకు స్కాలర్షిప్ వచ్చిందా అమ్మా అంటే, లేదు సార్ ఇంకా రాలేదంటే, సరే అక్కడ వేరే సార్ ఉంటారు, ఆ సార్కి నేను చెప్తా అనేసి వాళ్ళు చెప్తే, ఆ రోజు ఆయన గంట సేపు నన్ను అక్కడ నిలబెట్టుకున్నాడు కానీ చెక్ అనేది నా చేతికి ఇవ్వలేదు. గంట సేపు, సాయంత్రం 4 అవుతుంది, అప్పటి వరకు అన్నం తినలేదు ఏం తినలేదు, సరే ఇస్తాడేమో అన్న ఆశతో అక్కడ నిల్చొని ఉన్నా కానీ ఇవ్వలేదు. సరే లేట్ అయిపోతుందని ఇంటికి వచ్చేసిన. మళ్ళీ నెక్స్ట్ టైం చెకప్ వెళ్ళినప్పుడు అప్పుడు ఆయన ఇస్తాడేమో అని అప్పుడు వెళ్ళిన, అప్పుడు అట్లనే వెయిట్ చేయించుకున్నారు, ఇవ్వలేదు. ఇంటికి వచ్చిన తర్వాత ఒకటే అనుకున్నా, వచ్చి ప్రేయర్ చేసుకున్నా, దేవా ఆ డబ్బు కోసం నేను అసలు ఆలోచించను, ఇక అది ఎట్లా చేతికి రావాలో నీ ఇష్టం, అవి నువ్వు ఎట్లా ఇస్తే నేను అట్లా అప్పుడే తీసుకుంటా, అప్పటి వరకు నేను అసలు వాళ్ళకి ఫోన్ చేయను, నేను కాలేజ్ దగ్గరికి వెళ్ళను అనేసి ప్రేయర్ చేసుకొని, ఇక ఆ డబ్బు కోసం అసలు నేను మర్చిపోయినా స్కాలర్షిప్ ఉంది అనే విషయం. కరెక్ట్గా 1-2 వారాల తర్వాత ఆ సారే నాకు ఫోన్ చేసిండు, అమ్మ నీ చెక్ రెడీ ఉంది, నువ్వు రేపు వెంటనే వచ్చి తీసుకెళ్ళు అని. అయితే స్టార్టింగ్ వాళ్ళందరికీ 1st year 6,000 ఇస్తారు, మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఇంకో 6,000 ఇవ్వాలి. అయితే నేనేమనుకున్నా సరే నేను 1st 6,000 ఇస్తారేమో వెళ్ళి తీసుకుందామని, మళ్ళీ నేను వెళ్ళేటప్పుడు అంకుల్కి ఫోన్ చేసిన, అంకుల్ రేపు ఇట్లా వెళ్తున్నా అనేసి మళ్ళీ పొద్దున ప్రేయర్ చేయించుకొని వెళ్ళిన. అక్కడికి వెళ్ళేసరికి ఒక 10 మినిట్స్ అక్కడ నిల్చొని ఉన్నా, సార్ వచ్చిండు. వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళేసరికి నేను అనుకుంటున్నా 6,000 చెక్ ఇస్తాడేమో అని, కానీ 6,000 కాదు, మొత్తం ఒకటేసారి పూర్తిగా 12,000 నా చెక్ నాకు ఇచ్చేసిండు. ఫీజు కట్టేటప్పుడు అందరికన్నా లేట్గా నేను ఇచ్చిన, కానీ స్కాలర్షిప్ అందరికన్నా ముందు నాకు వచ్చింది. ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు కూడా సడన్గా పెట్టేసరికి అన్ని రోజులు అంతా డిలే అయిపోయి ఒకటేసారి చదవాలంటే ఇంట్రెస్ట్ రాలే. అయితే నేనేమో మామూలుగా బైబిల్ పట్టుకొని అంకుల్ వాళ్ళ లైవ్ వస్తుంటే చూస్తూ ఉంటే నా పక్కన ఉన్న వాళ్ళు నన్ను చాలా చులకనగా చూశారు, ఈమెంటి ఎగ్జామ్స్ పెట్టుకొని పిచ్చిదానిలాగా బైబిల్ పట్టుకొని కూర్చుంటుంది అని. కానీ లాస్ట్ మంత్ రిజల్ట్ వచ్చింది, వాళ్ళతో ఈక్వల్గా నాకు మార్క్స్ వచ్చినాయి. నైట్ నిద్రపోకుండా చదివిన వాళ్ళు, వాళ్ళతో పాటు ఈక్వల్గా నేను అసలు కుక్కు ముట్టనే లేదు, వాళ్ళతో ఈక్వల్గా దేవుడు నాకు మార్కులు ఇచ్చాడు. అదేవిధంగా ఇంకా ఎన్నో హెల్త్ పరంగా నేను చాలా వీక్ అయిపోతున్నప్పుడు కూడా అంకుల్ ప్రేయర్ చేయగానే వెంటనే నాకు విడుదల జరిగేది. లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ కూడా ఒకసారి సడన్గా అనుకోకుండా నైట్ ఇక్కడ తల నుంచి మెడలోకి, మెడ నుంచి ఈ భుజం, ఈ చెయ్యి మాత్రం ఒక్క 10 నిమిషాల్లోనే ఇదంతా నొప్పి ఇట్లా వచ్చేసింది. నాకు అసలు ఏం చేయాలో అర్థమైతే లేదు, భరించలే నొప్పి. ఇంతవరకు అట్లాంటి మెడ నొప్పి కానీ భుజం నొప్పి కానీ ఎప్పుడూ నాకు రాలేదు. ఏంటి ఇది అనేసి అంకుల్కి ఫోన్ చేయగానే అంకుల్ ప్రేయర్ చేస్తుంటే నొప్పి ఎటు నుంచి ఎటైతే వచ్చిందో అంకుల్ చెప్తుండగా అది వచ్చి ఒక 1/2 అవర్ నేను బాధపడ్డా కావచ్చు ఆ నొప్పితోని,
అంకుల్ ప్రేయర్ చేసి అంకుల్ ఫోన్ కట్ చేయక ముందే నొప్పి ఎటు సైడ్ నుంచి వచ్చిందో అట్లా వెళ్ళిపోయింది. ఇట్లా దేవుడు నన్ను ఎంతగానో ప్రార్థించిన ప్రతిసారి, ప్రార్థన నేను చేయకపోయినా కూడా నన్ను ఇంతవరకు రక్షిస్తూ ఉన్నాడు. నా కుటుంబం కూడా రక్షణ పొందాలని ప్రతి ఒక్కరు ప్రార్థించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించును గాక.